నమస్కారం. ఇలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు, తమ పాఠశాలకు వెళ్లేందుకు సమయానికి బస్సు రావడం లేదంటూ కొనరావుపేట మోడల్ స్కూల్ విద్యార్థులు బాబుసాహెబ్పేట బస్ స్టాండ్ వద్ద బయట నుంచి ఆందోళనకు దిగారు. ఆర్టీసీ అధికారులకు సమస్యను విన్నవించిన స్పందన లేదని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు. నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు ఎల్లారెడ్డిపేట ఎంపీ బిల్లు రేణుక. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో లబ్ధిదారులకు ఎంపీ బిల్లు రేణుక జడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు బండారు బాలరెడ్డిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తప్పకుండా వచ్చే రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలంటే వాళ్ళు ఆయుధ అంకెలతో ఉండాలని చెప్పి మనమందరము ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనేటువంటి నాతోటి గౌరవ ఎంపీపీ దుర్గ గారికి, అలాగే గౌరవ ఎంపీటీసీ నాగరాజు గారికి, పట్టణాధ్యక్షుడు బాలరెడ్డి గారికి, ట్యాక్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, అలాగే సెర్చ్ డైరెక్టర్ కృష్ణారి గారికి, నాతోటి అందరు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ, వార్డు సభ్యులు, పాలకవర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే రోజుల్లో తప్పకుండా మనం అందరం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో భాగస్వామ్యం కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేటలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆరుగురికి పంపిణీ చేయడం జరిగింది. 1,65,000 పంపిణీ చేశాము. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల పట్ల ఎంతో ఉన్నతంగా ఆలోచించి నిరుపేద ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంతో ఖర్చు అవుతుంది, అంటే మొత్తం కాకుండా ఎంతో వాళ్ళకి సగం ఇచ్చి వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటీ రామారావు గారు పేదల పట్ల ఎంతో ఉన్నతంగా ఆలోచించి మనకు ఈ రకంగా ఇస్తున్నాడు కాబట్టి మనం ఎల్లవేళలా మన పార్టీకి, మన ప్రభుత్వానికి అండగా ఉండాలి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అది అంతే కాకుండా ఈరోజు ఈ ప్రోగ్రాంకి పాల్గొన్న గౌరవ జడ్పీటీసీ గారికి, అదేవిధంగా ట్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, బండారు బాలరెడ్డి అన్న గారికి, ఎంపీటీసీ నాగరాణి గారికి, మండల అధ్యక్షురాలు అప్సరునిస గారికి, సెస్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి, వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్కి, లబ్ధిదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గ్రూప్ 4 పరీక్ష సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జూలై 1న నిర్వహించు గ్రూప్ 4 పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. గ్రూప్ 4 పరీక్షకు ఉదయం 9:45 మధ్యాహ్నం 2:15 లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. టీఎస్పీఎస్సీ ప్రతి సూచన తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను లోపలికి అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు. 50 పరీక్ష కేంద్రాల్లో 14,011 మందికి గ్రూప్ 4 పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇల్లు లేని నిరుపేదలకు అందించలేదని అన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్. ఈ విషయంపై ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంలో జూలై 5 నుండి డబుల్ బెడ్రూమ్ వరకు పోరాటం చేయనున్నట్లు మూషం రమేష్ స్పష్టం చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్లారెడ్డి, మల ప్రశాంత్, గోజాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్న ఈ వేములవాడ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో ఒక్క మండలంలో కూడా ఒక్క ఇల్లు
పేద ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవు, వెమ్లవాడ పట్టణంలో కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ నిరుపేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఇక్కడ ఇల్లు రాని పరిస్థితి ఉన్నది. ఆయన ఇక్కడ లేకపోవడము, జర్మనీలో ఉండే పరిపాలన ఇక్కడ సాగపోవడం అనేది జరుగుతుంది. అదే సిరిసిల్ల కానీ వేరే జిల్లాలలో అక్కడింత అక్కడింతనన్న అక్కడ కొంతమందికి అక్కడ కొంతమందికి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ పూర్తిగా ఇక్కడ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి వెమ్లవాడ డివిజన్లే ఉన్నది. కాబట్టి మేము ఇప్పటికైనా రమేష్ బాబును కోరడం ఏంటంటే, రేపు ఎలక్షన్లు రాకముందే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు అదే అందే విధంగా చూడాలని కోరడం జరుగుతుంది. అట్లాగే మేము రెండెళ్ళ కింద ఒక 250 మంది పేద ప్రజలతోని, ఇల్లు లేని నిరుపేదలతోని ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 10 రోజుల్లో సమస్యలు మీకు తెలుపుతామని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ 2 నెలలు 3 నెలలు అయినా అవిటి మీద ఆర్డీఓ గారు మాకు ఏమి సమాచారం ఇవ్వడం లేదు. మేము అర్హులను గుర్తించే ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు స్పందన లేదు. కాబట్టి రేపు వచ్చే నెల 5వ తారీఖు నుండి మళ్ళీ ఆ సమస్యలపై పోరాటం చేయడం అనేది జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు వచ్చేదాకా రోజో కార్యక్రమము చేసి వెమ్లవాడలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. వేమలవాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి. ఇప్పటి వరకు కూడా ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన పాపన లేదు పేదలకు. మరి ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలు ఇప్పటికీ అనేక దఫాలుగా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు కలిసి వాళ్ళు విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ మరి ఈ నియోజకవర్గంలో మరి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు అందించక పోవడానికి కారణం ఏమిటో తెలియరావడం జరుగుతులేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారు మరి ఏం చేస్తూ ఉన్నారు? మరి పేదల పట్ల ఇట్లా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వివరిస్తున్నాడు? ఈ సందర్భంగా సీబీఐ పార్టీగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల సంధి డబుల్ బెడ్రూమ్ వస్తుందని మరి ఆశతో ఎదురు చూస్తున్నాడు. పేదలకు నిరాశ మిగులుతూ ఉంది. మరి ఇప్పుడు చూస్తుంటే ఎన్నికల సమయం, మరి ఇప్పుడు ఇంతవరకు రాకుండా మరి వచ్చే పరిస్థితి కూడా లేనట్టు అర్థమవుతూ ఉంది. మరి రమేష్ బాబు గారు కూడా ఇంతవరకు మరి పేదల సమస్యల పట్ల ఎక్కడ కూడా స్పందించిన దాఖలు లేదు. మరి ఈ నియోజకవర్గం అనేది మరి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్నదా లేదా అనే లెక్కల మాకు ఆ రకంగా మేము భావించవలసి వస్తుంది. మరి ఈ రకంగా మరి అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత డబల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగినాయి. పేదలు పోయి అక్కడ ఇళ్లలో ఉంటారు. కానీ మన వెమ్లవాడ నియోజకవర్గం ఇంత పుణ్యక్షేత్రమైన వంటి తెలంగాణలో పేరు గంచినటువంటి వెమ్లవాడలో ఈ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయకపోవడం పూర్తిగా ఇది ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ఆయన నిర్లక్ష్య ఫలితంగానే మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ డబుల్ బెడ్రూమ్లు వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి అక్కడ తిట్టకుండా అక్కడ కట్టేటువంటి డబుల్ బెడ్రూమ్లు సగంలోనే అసంతృప్తిగా ఉన్నాయి. మరి అవిటికి మరి నిధులు మంజూరు చేయక మరి ఏ రకంగా అవి ఆగిపోయినా తెలియని పరిస్థితి. కాబట్టి మరి ఆ వెంటనే దాన్ని స్పందించి ఇక్కడ మళ్ళా సర్వే చేయించి అందరికీ ప్రతి ఒక్క వెమ్లవాడ పట్టణంలో కావచ్చు పల్లెల్లో ఉన్నటువంటి అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలని సందర్భం చేస్తున్నాం. ఈ డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చే నెల 5వ తారీఖు నుంచే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ పేదలకు అందించే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 5వ తారీఖు నాడు ఆడియో కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపడం జరుగుతుంది. బుధవారం నాడు 5వ తారీఖున అందరూ పెద్ద ఎత్తున వెమ్లవాడ నియోజకవర్గంలో పేదలందరూ రావాల్సిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట గ్రామం మొదటి సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎల్లారెడ్డిపేట మొదటి సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి 9వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగురా అన్న, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఒకసారి చూడు రీ.
ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామస్తుడు అన్ని రకాల ఎల్లారెడ్డిపేటకు అందుబాటులో ఉండి ఎల్లారెడ్డిపేట విలేజ్కి కానీ మండలానికి కానీ ఎల్లారెడ్డిపేట మండలం రావాలంటే పక్కకు గొల్లపల్లి దొరలు తిమ్మాపూర్ దొరలు పొట్లాన్న కూడా వాళ్లకు దక్కకుండా ఎల్లారెడ్డిపేట మండలం చేసిన ఘనత వెంకటరెడ్డి బాబుదే అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేటకు మొదటి సర్పంచ్గా తనే చేసిండు, రెండోది సమితి ప్రెసిడెంట్గా తనే చేసిండు, మండల అధ్యక్షుడిగా ఫస్ట్ మండలం అయినప్పుడు తనే మండల అధ్యక్ష పదవి తనే చేసిండు, మూడోది సింగిల్ విండో చైర్మన్గా చేసి కిరాయికుంటున్న బిల్డింగ్లో ఉంటే దాన్ని బిల్డింగ్ కట్టిన ఘనత కూడా ఆయనదే అని చెప్పక తప్పదు. అవన్నీ సేవలు చేసిన మా నాయనికి ఈరోజు 9 సంవత్సరాలు గడుస్తుంది ఎల్లారెడ్డిపేట బస్టాండ్లో విగ్రహం పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అది సర్పంచ్ గారు ముందుకొచ్చి ఆ విగ్రహం పెడితే ఈ ఘనత వెంకటరెడ్డి గారికి దక్కదని మేము ఈ మూలంగా ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది వెంకటరెడ్డి ముందుండి ఆ విగ్రహం పెట్టాలని కోరుచున్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట పౌరుడైనటువంటి పెద్దలు నేవూరి వెంకటరెడ్డి గారు ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలకు మండల ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు నిజంగా కూడా చాలా కొనియాడదగినవి. అటువంటి మహనీయుడు ఆ రోజు ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొనసాగిండు, ప్రజలకు అందుబాటులోకి నుండి సేవ చేసిండు. తదనంతరం సమితి ప్రెసిడెంట్గా కూడా పెద్దలు నేవూరి వెంకటరెడ్డి గారు పనిచేయడం జరిగింది. చివరికి సహకార సొసైటీ సంఘం ఎల్లారెడ్డిపేట అధ్యక్షుడిగా కూడా చేసి అక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ ఎల్లారెడ్డిపేట మండలము అనేటువంటిది లేకుండే రాచర్ల తిమ్మాపూర్కు సంబంధించినటువంటి చాలామంది పెద్ద మనుషులు గొల్లపల్లిని మండలంగా చేయాలని చెప్పి ఆనాడు తీవ్రంగా ప్రయత్నించినటువంటి తరుణం లోపల ఈ వెంకటరెడ్డి బాబు, అందరు బాబు అని ఆయనను ప్రేమకొద్దీ పిలుచుకుంటారు, ఈ వెంకటరెడ్డి గారు ఆనాడు ఎల్లారెడ్డిపేటను మండలంగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. ఇలా మండల పరిషత్ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఈ ఆఫీసులన్నింటికి కూడా ఖాళీ స్థలాన్ని చేకూర్చినటువంటి వ్యక్తిగా ఆయనను తప్పకుండా మనం కొనియాడవచ్చు. ఆయనకు తనకు ఉన్నటువంటి 10 ఎకరాల భూమిని కూడా అమ్ముకుంటూ మరి తన యొక్క జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఈనాటి రాజకీయ నాయకులేమో సంపాదించుకుంటారు, ఆనాడు ఆ నాయకుడు తనకు ఉన్నటువంటి భూమిని విక్రయించుకుంటూ చివరి అవసాన దశ లోపల డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారు భోజనం పంపించేటువంటి పరిస్థితి లోపల ఆ మహనీయుడు చివరి దశ వెళ్ళగీయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల లోపల ఇప్పుడున్నటువంటి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సర్పంచ్గా కావడానికి కారణం మొదట తను లెఫ్టిస్ట్ లోపల పనిచేసినప్పుడు ఒక పిల్లవాడిని కదా సంఘ లోపల తీసుకొచ్చినట్టు ఈయన నేను సర్పంచ్గా నిలబెడుతున్నా, నా మనిషి ఈయనకు ఓట్లు వేయండి అని చెప్పి తోట ఆగయ్యని చెప్పి వెంకటరెడ్డి గారు. ఈనాడు వడ్నాల నర్సయ్య కూడా పదవి భిక్ష పెట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వెంకటరెడ్డి గారు. అటువంటి మహనీయుని యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు తాత్సర్యం చేస్తారు? ఆయన కింద ఉద్యోగం చేసినటువంటి జవాజీ కొమరయ్య విగ్రహాన్ని కూడా పాపం తయారు చేయించడం జరిగింది. ఆ విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు మీకు నామోషిగా ఫీల్ అవుతుండ్రు? కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా మేము కూడా ఆయనను కొనియాడుతూ ఉన్నాం. వచ్చేటువంటి సంవత్సరానికి మీరు కనుక ఆయన విగ్రహం కనుక పెట్టినట్లయితే మా పార్టీ పక్షాన మేమే మంచి బాలరాతి విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని చెప్పి ఆయనకు ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది. జై కాంగ్రెస్. దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు దుమ్మటి నరసయ్య. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పీవీ నరసింహారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి యొక్క జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పివి నరసింహారావు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, బంగార వారి స్వగ్రామం, ఒక ప్రధానమంత్రిగా చేసి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తిగా మనము ఆయనను కొనియాడవచ్చు. ఈనాడు ఆయన పేరు చెప్తేనే ఒక బహుభాషా కోవిదుడుగా,
ఎన్నో సమస్యలు వచ్చినా తట్టుకొని పరిష్కరించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నాయకునిగా మనము చెప్పుకోవచ్చు. అటువంటి మహనీయుని ఈరోజు కొనియాడడం నిజంగా కూడా చాలా మనకందరికీ కూడా గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పివి నరసింహారావు గారు చేతులత ఆయనకున్నటువంటి మేధాశక్తి మేధావు లోపలటువంటి ఒక వ్యక్తిగా ఆయనను కీర్తించడం జరుగుతుంది, గడించడం జరుగుతుంది. పివి నరసింహారావు అమరహాయ అమరహాయ. ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీసు అధికారులు సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. బక్రీద్ పండుగ సందర్భంగా జూలై 1న జరుగు గ్రూప్ 4 పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పలు సూచనలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ 63వ పుట్టినరోజును బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతాప రామకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా వేములవాడ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థినులకు ఆర్టీసీ బస్ పాసులను సంవత్సర కాలానికి ఉచితంగా అందించారు. కార్యక్రమంలో నాయకులు రేగల సంతోష్ బాబు, బిల్ల కృష్ణ, నామల శేఖర్, సగు రాహుల్, కీసరి యశ్వంత్, వంగపల్లి హరీష్. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుహాసిని, విద్యాశాఖ జిల్లా సెక్రటరీ సెక్టోరియల్ అధికారి పద్మజ, ఆర్టీసీ డిఎం మురళీకృష్ణ, పిఆర్ఓ శ్రీనివాస్ యాదవ్, పాఠశాల మరియు ఆర్టీసీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.